ఇలాంటి వరకు పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తలేడు టైంకి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలు ఇస్తున్నాడట. ఏదైనా అమ్మితే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ స్కూళ్ళు జూన్ 13కి స్టార్టా? జూన్ 12కో 13కో చాలు స్కూళ్ళన్నీ. ఇవ్వాలంటే వరకు టెక్స్ట్ బుక్లు ప్రింటింగ్ కోసము టెండర్ కాన్ఫర్ చేయలేదు. టెండర్ కాన్ఫర్ చేయలేదు ఇవాళ వరకు. దే హ్యావ్ నాట్ కాల్డ్ టెండర్స్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి రీఓపెన్డ్ ఆన్ జూన్ 13th. టిల్ నౌ టెండర్స్ హ్యావ్ నాట్ బీన్ కాల్డ్ ఫర్. టెక్స్ట్ బుక్లు ఎరడిస్తూ ఈ సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నా అని చెప్పాడు. ఇంతకుముందు సుమారు అవునండి యావరేజ్, ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 400 తెలుగు మీడియమే ఉంటే ఒక 80-90 ఇంగ్లీష్ మీడియం ఉంటుండే, అంటే 80-20 రేషియో ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నావు అని చెప్పిండు. అటు తెలుగు మీడియం పుస్తకాలు లేవు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు లేవు. ఇప్పటి వరకు టెండర్ కూడా కాన్ఫర్ చేయలేదు. మరి ఎట్లా చదివేట్లే చెప్తాడు? అచ్చా ఇంకోటి గమ్మత్తినది, తెలుగు మీడియంలో అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుండు, కానీ ఉర్దూ మీడియం 78 ఉర్దూ మీడియంలు ఉన్నాయి, వాటి మీద క్లారిటీ ఇస్తలేడు. ఇంగ్లీష్ పెడతారా లేదా, దాని మీద క్లారిటీ లేదు. జీతాలే లేవు, మా సోదరుడు రైతు బంధు రాలేదంటున్నాడు. సో వే 200,000 మెట్రిక్ టన్ల బియ్యం ఎక్కడ పోయింది? నువ్వు స్కీమ్ బంద్ చేస్తున్నా అని చెప్పినాక నువ్వు ఎందుకు ఎత్తినావు? మాలు ఎందుకు ఎత్తినావు? ఎక్కడ పోయింది మాలు? రైతులకు తెలియజేయాల. దీనివల్ల సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడే యాడిటీజే ఈయన మాటలు విని వరి వేయొద్దన్నాడు, మళ్ళా కొనుగోలు కేంద్రాలు పెట్టనన్నాడు, మళ్ళా పెట్టిండు, ఆలస్యంగా పెట్టిండు. అంత లోపల రైతు అయోమయానికి గుర్రై 1200-1300 అమ్మేసుకున్నాడు, నష్టానికి అమ్ముకున్నాడు రైతు. ఇప్పుడైతే మొత్తం కేంద్రం ప్రొక్యూర్మెంటే ఆపుతున్నది. ఆవాస్ యోజన లెక్కలు చెప్పకపోతే 2016-17 నుంచి ఆవాస్ యోజన పైసలు కేంద్రం ఆపింది. ఆయుష్మాన్ భారత్ నువ్వు పెట్టవు. ఇవాళ ఆహారము ఫ్రీ ఇస్తుంటే గరీబులకు ఇచ్చే మనసు లేదు నీకు, కేంద్రం ఫ్రీగా ఇస్తున్నా. ఇప్పుడు రైతులని మళ్ళా పెద్ద అయోమయం, మళ్ళా ఇది మళ్ళా నెక్స్ట్ సీజన్ మళ్ళా అయోమయమే. అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దిస్? దయచేసి దీని మీద ఇమీడియట్ గా క్లారిటీ ఇవ్వాలి. అయ్యనో కొడుకో ఎవడో ఒకటి క్యారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇది కంప్లీట్ గా సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. పన్నెండు వందలు 1300 భయపడి వాళ్ళు టెన్షన్లు అమ్మేసుకుని కాకుండా 10% తరుగు తీసిండు యావరేజ్గా ఈసారి. కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతులని టెన్షన్లకు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి లాభపడేటట్టు వ్యవహారం చేస్తా ఉన్నాడు ఈయన. ప్రతి పంటలు ఇదే పని ఈయనకి. ఇంతకుముందు మక్క చేస్తున్నాడు, ఇప్పుడు వరి చేస్తున్నాడు. బీజేపీ పార్టీకి ఎవరిని ఏం చేయాలనో తెలుసండి, మీ సలహాలు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు మాకు నిన్న వచ్చిన ఆర్డర్ ఇది, నిన్న సాయంత్రం వచ్చిన ఆర్డర్ ఇది. మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు 200,000 మెట్రిక్ టన్ లేదు బియ్యం బుక్కడు కదా, దట్ కేసీఆర్ హస్ టు రిప్లై. ప్రొక్యూర్మెంట్ ఈస్ బీయింగ్ స్టాప్డ్ నౌ.
మొన్నటి వరకు అడుకొని అడుక్కొని అడుక్కుంటే 7 లక్షల టన్లు ఎంతనో పారాబాయిల్ తీసుకుంటామని ఒప్పుకున్నారు. ఈయన రాసిచ్చినాక, నేను సప్లై చేయని రాసిచ్చినాక మళ్ళీ అడుక్కుంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటో రైతుల మీద ప్రేమతోటో వాళ్ళు 1 లక్ష టన్నులు తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇదేం లోల్లి ఈ స్టేట్మెంట్లు గిట్మెంట్లు పగబెట్టు. ఏప్రిల్ 22, 16 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 28, 17 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 30, 15 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31, 16 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31, 11 సంవత్సరాల అమ్మాయి రేపు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, దీని ఏమంట మీద అఘాయిత్యం గ్రూప్ వన్ లా ఉర్దూ తీసేయమని కోరుతా ఉన్నా. సార్ దట్ ఈస్ సెకండరీ, ఫస్ట్ ఇట్ ఈస్ అ పాండమిక్ సిచ్యువేషన్. దాంట్లో ఫస్ట్ కడుపు నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ చెక్ పెట్టుడు మీకు శాత కదండి, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్ మీ చేతులు ఉంటుంది కదా. ఇక మీరే ప్రమోట్ చేస్తుంటే ఎట్లా? ఇప్పుడు మీరు రైస్ మిల్లర్లు ఎక్కడైతే బ్లాక్ దందా నడుస్తున్నదో అవకతవకలు ఉండే కాపాడుతున్నారు కదా మీరే. ఇక అది కూడా మోడీ గారు వేయాలంటే నువ్వు జరిగిపో మరి, మా ప్రభుత్వాలు నడిపించుడు మాకు శాతం అవుతుంది. అది కూడా మేమే చేయాలంటే ఎట్లా? See, sir, that this has been started under a pandemic situation. In a pandemic situation, we started this. All the Kota scheme, they all know, etla, they all know, all the time, this is a time. First, the garib one, karpun impala, a scheme started this. That low, recycling, just to know, and then you, and then you, eduanti manishi wo, just to winch ko. మరి ఏ రాష్ట్రంలో అయితే కదండి, ఇక్కడనే ఎందుకు అవుతున్నాయి? వేరే రాష్ట్రాలలో అయితే కదా. బికాస్ ద గవర్నమెంట్, ద సన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రమోటింగ్ బ్లాక్ మార్కెట్. యూపీఎస్సీలో 22 లాంగ్వేజెస్ పైన ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది 2022లో పెట్టడానికే? ఈయనకి ఏం కొత్త ఏం కలవడది? ఏం రోగం వచ్చింది? ఏం రోగం? డిస్కషన్ చేయాలా అసెంబ్లీలా? చేసిండా? ఏం రోగం వచ్చి పెట్టిండు? ఏం అవసరం వచ్చి పెట్టిండు అంటున్నా. రీజనల్ లాంగ్వేజ్ వేరు బాబు, రిలీజియస్ లాంగ్వేజ్ వేరు. రీజనల్కి రిలీజియస్కి చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళు ఎవరు కరెక్ట్ చేయలేరు. ఉర్దూ తెలుగు అందరు కలెక్ట్ చేస్తారు. హాఫ్ మార్క్ అడ్డిట్ అయితే నీ అన్నదమ్ములకు వీక్తుంది ర్యాంకు. ఓకేనా నీకు హాఫ్ మార్క్ అడ్డిట్ అయితే నీ మీ అన్నదమ్ములకి వీక్తుంది ర్యాంకు?